విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో పల్లిచోట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శృంగవరపు కోట కేంద్రంలోనూ మరియు ప్రస్తుత ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అలమండలోనూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి నివాళి అర్పించారు. అలాగే జనసేన నాయకులు ఒప్పిన సన్యాసిరావు బహుజన సమాజ్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అదే సమయంలో శృంగవరపు కోట కేంద్రంలో యువత డబ్బులతో తమ నివాళులు అర్పించారు. జయంతి సందర్భంగా మనం ఈ రోజు తిరుమలలో ఈ యొక్క ఆయన జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఈ రోజు ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే డాక్టర్ అంబేద్కర్ యొక్క ఏవైతే ఆశయాలు అనుగుణంగా రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు రచించి ఈ యొక్క దేశం ఆంగ్లేయ స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఏ రకంగా పరిపాలన చేసుకోవాలి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయినటువంటి భారతరత్న భారత ముద్రబిడ్డ మన బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి బీఎస్పీ దళిత నాయకులకి మన యొక్క జనసేన నాయకులకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ప్రపంచ దేశాల్లో మన దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలు ఖండాంతరాల్లో విస్తరింపజేసిన మహోన్నతుడు. అలాంటి వ్యక్తి యొక్క కార్యక్రమంలో అలాంటి వ్యక్తి యొక్క భావజాలంలో పాలు పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామండి. మేము జనసేన ముఖ్య సిద్ధాంతాల్లో కులమతాలకు అతీతంగా కులాలు కలిపే ఆలోచనలుగా బలుగు బలహీనత వర్గాల యొక్క అభ్యున్నతికి బాగుగా పాటుపడే సిద్ధాంత రీతిగా ఉండే మా అధినేత యొక్క పవన్ కళ్యాణ్ యొక్క భావజాలం దిశా నిర్దేశకత మార్గదర్శకత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారని అందరికీ విదితమే. దీని సందర్భంగా ప్రతి మన జన సైనికుడు వాడల్లో అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ఆ మహోన్నత యొక్క వ్యక్తి యొక్క ఆదర్శప్రాయ ఆలోచనల్ని సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ మన భావి భారత పౌరుల యొక్క దిశా నిర్దేశకత్వాల్ని సమసమాజ నిర్మాణాన్ని సమతౌల్యత్వాన్ని పెంపొందించి అతని ఆ మహోన్నతుడి యొక్క వ్యక్తి యొక్క సూచించిన